నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య, మాజీ ఐఏఎస్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ అంటే కొన్ని కొన్ని చోట్ల బందిపోటు పాలన చూస్తున్నాము, పాలకులను చూస్తున్నాము అని చెప్పి కామెంట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పివి రమేష్ గారు కామెంట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ బందిపోటు పాలకులను చూస్తున్నాము అని చెప్పేసాను. ఆయన ఇంకొక కామెంట్ కూడా చేశారు, నేను సీఎంను కాబట్టి నేను ఏదైనా చేస్తా, నచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతాం, నాకు నచ్చిన వాళ్ళ మీద స్థలాలు తీసుకొచ్చి వాళ్ళకి బదిలీలు చేస్తాం, ఇలా కొన్ని కామెంట్ చేశారు ఆయన. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు ఇప్పుడు? అంటే డాక్టర్ పివి రమేష్ గారి నేపథ్యం ఒకసారి గుర్తు చేసుకుందాం. వారు సుదీర్ఘకాలం ఐఏఎస్ అధికారిగా రాష్ట్రానికి సేవలు అందించిన, ఇంటెగ్రిటీ కలిగిన అధికారిగా పేరుంది. ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఇక్కడ గమనించుకుంటే ఈ పివి రమేష్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సందర్భంగా చాలా ఎక్కువగా ఆయన పేరు చర్చనీయాంశమైంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఒప్పందం జరిగిన రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున సీమెన్స్కి పేమెంట్ చేసిన సందర్భంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉంది పివి రమేష్ గారే. ఓకే, పివి రమేష్ గారి నోట్ ఫైల్లో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాన్ని తప్పుబడుతూ నోట్ ఫైల్లో రిమార్క్ ఉంది కాబట్టి ఆ రిమార్క్ని ఓవర్లుక్ చేసి చంద్రబాబు నాయుడు గారు పేమెంట్ చేశారు అని చెప్పని ఆరోపణిస్తూ సిఐడి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసింది. అదే సందర్భంలో డాక్టర్ పివి రమేష్ గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది, షాడో ఫైల్ వేరు, అసలు నోట్ ఫైల్ వేరు, అసలు నోట్ ఫైల్ మిస్ అయింది అని చెప్పని ప్రభుత్వం చెప్తుంది. ఎందుకు మిస్ అయింది, మిస్ చేసిన వ్యక్తులు ఎవరు? షాడో ఫైల్ అనేది రఫ్ నోట్బుక్ లాంటిది, రఫ్ నోట్బుక్ని ప్రాతిపదికగా తీసుకొని కేసు నమోదు చేయడం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎటువంటి తప్పులు జరగలేదు అని చెప్పని ఆయన మీడియా ముఖంగా చెప్పారు. నిన్న అదే డాక్టర్ రమేష్ గారు సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అని చెప్పని ఫార్మర్ స్టేట్ ఎలక్షన్ కమిషనరు, మరో మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి వాళ్ళందరూ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సేవలు, పౌర హక్కులు, ప్రభుత్వ కార్యకలాపాల మీద ప్రజలను చైతన్యపరుస్తూ, అంటే కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో పరిపాలన జరగాలి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగాలి అనే అంశం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడుతున్న ఉల్లంఘనల గురించి వారిని హెచ్చరిస్తూ, ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరగటం కోసం ఆ ఫోరం ద్వారా, అంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం దొంగ ఓట్ల నమోదు, అసలు అర్హులైన ఓట్ల తొలగింపులు, అలాగే వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్న తీరు, ప్రజలు కట్టిన పన్నుల నుంచి వారికి జీతం చెల్లిస్తూ వారిని అధికార పార్టీ సైనికులుగా వాడుకోవాలని చెప్పని చూస్తున్న తీరు, వీటన్నిటి మీద అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, ప్రజలను చైతన్యపరుస్తా, ప్రజలకున్న ఓటు హక్కు గురించి, ప్రజలు తమ ఓటుని ఒక బలమైన ఆయుధంగా ఎందుకు వాడుకోవాలి అనే అంశాన్ని ప్రజలకు విడమర్చి చెప్తా రకరకాల చర్చా వేదిక మీద నుంచి వాళ్ళు ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారు. అంటే సమాజంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు, అటువంటి అధికారులు ఇవాళ సమాజంలో ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో ఈ విధంగా ముందుకొచ్చిన అంశంలో భాగంగా నిన్న డాక్టర్ పివి రమేష్ గారు ఒక సెమినార్లో ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగించిన సందర్భంగానే చాలా కీలకమైన అంశాలు వారు లేవనెత్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఆంధ్రప్రదేశ్ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు, చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుసరిస్తున్న వైఖరి, వాళ్ళు పాల్పడుతున్న ప్రకృతి వనరుల లూటి, పౌర హక్కులను అణిచివేస్తున్న తీరు, వీటినన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నా నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇసుక మొత్తాన్ని దోచేయడానికి నాకు హక్కు భుక్తంగా నాకు దక్కింది, నేను మంత్రి హోదాలో ఉన్నా కాబట్టి
నా పరిధిలో ఉన్న మైన్స్ మొత్తాన్ని అంటే మైనింగ్ రిసోర్సెస్ మొత్తాన్ని దోచుకోవటానికి నాకు హక్కు ముక్తంగా దక్కినాయి. నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా కాబట్టి నాకు అస్మదీయులకి కావాల్సిన అన్ని ఫేవర్స్ చేసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్పని ఈ విధంగా తమకు దక్కిన అధికారాన్ని దుర్వినియోగపరుస్తా తమ వ్యక్తిగత స్వార్థానికి, తమ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకి, తమకి తమకు సంబంధించిన వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడానికి అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్న పక్షంలో అది బందిపోట్ల లూటీతో సమానం. చాలా గంభీరమైన వ్యాఖ్య అది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని, పరిణామాలని సూటిగా, స్పష్టంగా, నిర్మోహటంగా ఎత్తి చూపిన వ్యాఖ్య అది. జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానాన్ని, వాళ్ళ పరిపాలన లోపాలని, వైఫల్యాలని, వాళ్ళ విధానాల లోపాలని, జరుగుతున్న అవినీతిని, ఆక్రమణని, అరాచకాలని వీటన్నింటినీ ఎత్తి చూపుతా ఒకే ఒక పదంతో, అంటే వాళ్ళ ముందు వాళ్ళకి ఉన్న ముసుగుని తొలగించేశారు. ప్రజలు ఒక స్పష్టత్వం కూడిన నిర్ణయానికి రావటానికి ఒక సందేశం ఇచ్చినట్టయింది. ఎందుకంటే మనం గమనించాం ఈ మధ్యకాలంలో ఇదే పాలకుల హయాంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా, చిత్తూరు జిల్లా కుప్పం తమిళనాడు కర్ణాటక బోర్డర్లో ఉంటుంది, అక్కడ వరకు ప్రతి మైనింగ్ రిసోర్స్ని అడ్డగోలుగా దోచేశారు. అంటే మేము పాలకులం, ఇది మా రాజ్యం, మేము ఎన్నికల్లో నెగ్గాం, ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, ఈ రాజ్యం మా వీరభోజ్యం, ఏమైనా చేసుకోండి, ఏదైనా దోచేసుకోండి, ఎంతైనా తినేసేయండి, ఎంతైనా సంపాదించుకోమని చెప్పని ప్రజలే మాకు అవకాశం కల్పించారు. మళ్ళీ 5 సంవత్సరాల దాకా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, అంతటి అధికారం, అంతటి మెజారిటీ మాకు కట్టబెట్టారు. కాబట్టి మాకు ఒక ఎండార్స్మెంట్ ప్రజలే ఇచ్చేశారు, దాన్ని ఉపయోగపెట్టుకుని ఏమైనా లూటీ చేస్తాం మేము. కుప్పం నియోజకవర్గంలో ద్రవిడ యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారీకి పాల్పడ్డారు యూనివర్సిటీ ప్రెమిసెస్లో. అంటే ఇక లూటీకి మనకి భక్త ప్రహ్లాదలో ఇందు గలడు అందు లేడు, ఎందెందు వెతికితే అందందే గలడు హరి సర్వాంతర్యామని చెప్పని మనం ఒకటి చదువుకుంటాం. అవును, అట్లాగే వీళ్ళ లూటీకి కూడా ఇక్కడ లేదు అక్కడ లేదు, యూనివర్సిటీ ప్రెమిసెస్ అయినా లూటీ చేయి. ఆ మధ్య అనంతపూర్ పట్టణంలో ఉన్న కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రెమిసెస్ లోపల అక్కడ భూమి ఆక్రమణకి ప్రయత్నం చేశారు, భూమిని చదును చేశారు. అంటే యూనివర్సిటీ ప్రెమిసెస్లో ఎక్కడ దొరికితే అక్కడ గ్రావెలు, గ్రానైటు, బాక్సైటు, బైరటిస్, క్వార్ట్జ్, సిలికా శాండు, అసలు ఏది సంపాదనకి అనర్హం? అంటే మనుషుల్ని కొండలా ఇవ్వడం, లేకపోతే టోకున్న మనుషులు కూడా అమ్మేసేవాళ్ళే. అంటే మైనింగ్ రిసోర్సెస్ మొత్తాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు క్వార్ట్జ్ అక్రమ క్వారీంగ్ జరుగుతుంటే 3 రోజులు ఆయన అక్కడ నిద్రగాసి ఆ లారీని ఆపేస్తే పోలీసులు ఆయన్ని ఒక సమోసాను చుట్టినట్టుగా చుట్టి ఆయన్ని తీసుకెళ్లి ఇంట్లో పడేశారు, ఆ లారీని బయటికి పంపించారు. అంటే అక్రమ క్వారీంకి పాల్పడుతున్న వాళ్ళని అడ్డుకోవాలి, వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ లూటీ చేసిన ఆ సొత్తుని రికవర్ చేసుకోవాలి. అవి కాదు, అరే వాళ్ళకి ప్రజల అధికారం ఇచ్చారా, వాళ్ళు లూటీయే చేసుకుంటారు, నువ్వెవడు అడ్డుకోవటానికి అని చెప్పని ఈయన్ని ఉండ చుట్టూ ఎత్తుకెళ్ళిపోయారు. ఆయన ఎంత ఉంటాడు, ఇట్టుంటాడు సన్నగా, ఒక కానిస్టేబుల్ భుజాన్ వేసుకుంటే వెళ్ళిపోతాడు ఆయన, దాన్ని 4-5 పట్టుకోరు ఆయన్ని. ఏముంది పాప, ఆయన దగ్గర ఓపిక ఉండదు, సన్నగా ఇట్లుంటాడు. ఆ గడ్డం గడ్డం కొద్ది గంభీరంగా మీడియాలో కనపడమే కానీ దగ్గరగా చూస్తే మొత్తం కలిపితే 40-50 కిలోలు ఉంటారు ఆయన వెయిట్. ఈ బక్క అయినా ఇంత పెద్ద లూటీని ఆపుతాడా అని చెప్పని ఆయన ఎత్తుకెళ్ళిపోయారు. దూలిపాల నరేంద్ర గారు పొన్ను నియోజకవర్గంలో 700 ఎకరాల్లో గ్రావెల్ క్వారీంగ్, 80 అడుగుల లోతును దొవేసిన అంశాన్ని ఎన్ని సందర్భాల్లో ఆయన ధర్నాలు చేస్తే ఆయన కారద్దాలు పగలగొట్టారు. అక్కడికి వెళ్ళిన ఆయనతో వెళ్ళిన అనుయాయుల మీద దాడులు చేశారు.
వంశీకృష్ణ బండారు అని ఉంటాడు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధికార ప్రతినిధి. అతనికి చెయ్యి ఇరిగింది అక్కడ జరిగిన ఘర్షణలో. రాడేస్ ఆపరేషన్ చేశారు. అంటే లూటీని అడ్డుకుంటే వరప్రసాద్ అని చెప్పని ఏలేశ్వరం దగ్గర కుర్రాడు ఈ అక్రమ ఇసుక తరలింపు లారీలను అడ్డుకున్నాడు అని చెప్పని పోలీస్ స్టేషన్లో గుండిగించారు, శిరోముండనం చేశారు. అంటే ఇక విచ్చలవిడి విశృంఖలత్వానికి పరాకాష్ట. ఈ అంశాన్నే ప్రస్తావిస్తా డాక్టర్ రమేష్ గారు, ఈ దోపిడీ అధికారం మాటన సాగించిన ఈ ఆర్థిక అరాచకత్వం, ఈ వనరుల లూటీని ప్రస్తావిస్తా బందిపోటు ముఠా అని చెప్పని మెన్షన్ చేయడం జరిగింది. అన్నిటికన్నా అప్పుల గురించి కూడా ప్రస్తావించారు. ఆర్థిక నిర్వహణ జీడిపితో సమానంగా అప్పులు చేసేస్తా ఉన్నారు. ఇదే వరవడు కనుక కొనసాగిన పక్షంలో రాష్ట్రంలో ప్రవేశపెట్టే బడ్జెట్ మొత్తాన్ని అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోద్ది. ఇక డే టు డే అఫైర్స్కి కూడా డబ్బులు మిగలవు. అంటే ఎంత ఇన్కమ్ జనరేట్ అయితే అంత ప్రపోర్షనేట్లు అప్పులు చేసేశారు. జిఎస్డిపి ఎంత ఉంటే దానికి సమానంగా అప్పులు చేశారు. ఇంకా అంటే ఆ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. ఎంత సంపాదన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే అంత అప్పులకి కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయితే నెక్స్ట్ గవర్నమెంట్లో ఎట్లా సస్టైన్ అవుతాయి? డెవలప్మెంట్ యాక్టివిటీ వెల్ఫేర్ ఏ విధంగా కొనసాగించగలుగుతాయి? 5 సంవత్సరాల కాలానికి ఇచ్చిన అధికారం అన్ని స్థాయిల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అన్ని ప్రమాణాల్లో దిగజార్చి సంపద సృష్టి లేదు, ఉపాధి కల్పన లేదు, పెట్టుబడిని ఆకర్షించలేదు, శాంతి భద్రతలు కాపాడబడలేదు, వ్యవసాయ రంగంలో పురోగతి లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, రాజధాని నిర్మాణం జరగలేదు, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేదు, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. అంటే ఇక్కడ ప్రజల మీద పన్నుల మోత పెరిగింది, ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. నిలిచిపోవటమే కాకుండా బ్రాండ్ ఏపీని ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్పి పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్ళి 10 మంది పెట్టుబడిదారులు రండి అని అంటే అనుమానాస్పదంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితులు సృష్టించారు, పరపతి పోగొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ మధ్యకాలంలో లిక్కర్ బాండ్స్ విడుదల చేస్తే సబ్స్క్రైబే కాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ప్రతిష్టలు అక్కడికి దిగజారిని. ఇటువంటి పరిస్థితుల్లో అధికారం అనేది వనరుల లూటీకి, నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కాబట్టి ఏమైనా చేసి అధికారం నాకు కట్టబెట్టారని అనుకుంటే కుదరదు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడానికి 5 సంవత్సరాల టెన్యూర్కి ప్రజలు ఇచ్చిన అవకాశం, అయ్యా బాబు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నన్ను అధికారంలో కూర్చోబెట్టండి, నేను మీకు మేలు చేస్తా అంటే ప్రజలు అవకాశం కట్టబెట్టారు. అంతేగాని నాకు అవకాశం దొరికింది, నాకు పదవి దక్కింది, ఇక్కడ నుంచి నేను సర్వసహా అధికారిని అని అనుకుంటే ఆ సర్వసహా అధికారానికి కూడా మళ్ళీ 5 ఏళ్ళకి కత్తిరేయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉంటారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవటమా సద్వినియోగపరచుకోవటం అనేది ఆ స్థాయిలో కూర్చున్న పాలన చేయిస్తున్న పాలకులు వాళ్ళని వాళ్ళు నిర్దేశించుకోవాలి. ఇక్కడ ఆ సొంతంగా వాళ్ళల్లో ఆ పరిజ్ఞానం ఉండాలి, ఆ పరిణతి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సమాజం పట్ల, ప్రజల పట్ల, తమకి స్థాయి కల్పించిన ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ఇవేమీ లేనప్పుడు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు పరిణామాలను చూడాల్సి ఉంటుంది, ప్రజలు రిలేజ్ అయి తీరాల్సిన అవసరం ఉంది. అవును. సో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పివి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి పాలన సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కూడా బందిపోటు పాలకులు కనిపిస్తూ ఉన్నారనే దానికి సంబంధించి ఆయన వారి అభిప్రాయాన్ని వెలబుచ్చడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి వాళ్ళు ఎవరైనా స్పందిస్తారా, లేదా ఒకవేళ స్పందిస్తే ఏ విధంగా స్పందిస్తారనే చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.